పవన్ కు అసలు సినిమా మొదలవ్వబోతోందా, టీడీపీ జనసేన మధ్య పొత్తు, ఆ రెండు పార్టీలకు ఓట్లు రాలుస్తుందా అనేది పెద్ద చర్చ. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి 10 ఏళ్ళు అవుతోంది. క్షేత్రస్థాయిలో జనసేన బలమెంతో సామాన్యుల్ని అడిగినా చెబుతారు. ఇక చంద్రబాబుకు తెలియకుండా ఉంటుందా, కేవలం పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఓట్ల కోసమే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుందనేది వాస్తవం. అయితే ఈ పొత్తు ఇరు పార్టీలకు ఏ మేరకు రాజకీయ ప్రయోజనం కలిగిస్తుందనే చర్చ ఇప్పుడు విస్తృతంగా సాగుతోంది. జనసేనకి ఇచ్చే సీట్లు ఆధారంగా కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ ఉంటుందని ఆ సామాజిక వర్గం నాయకులు అంటున్నారు. ఇది నిజం కూడా. ఇల్లో మీడియా వార్తల్ని పరిశీలిస్తే 20 నుంచి 25కు మించి జనసేనకు టీడీపీ సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే నిజమైతే జనసేన టీడీపీ మధ్య పొత్తుతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్ల బదిలీ జరగదు. తమను టీడీపీ మోసగించిందనే అక్కసు కాపుల్లో పెరుగుతుంది. ఇదే టీడీపీ పాలిట శాపంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు. టీడీపీ ఇచ్చే తక్కువ సీట్లకు పవన్ అంగీకరిస్తే ఆయన చెప్పినట్లు ఓట్లు వేయడానికి జనసేన శ్రేణులు సిద్ధంగా ఉండవు. సీఎం జగన్ను సీఎం కుర్చీ నుంచి గద్దె దించాలన్నది పవన్ ఏకైక లక్ష్యం. అయితే తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ను సీఎంగా చూడాలన్నది కాపుల ఆశయం. పవన్ను సీఎంగా చూసేందుకు ఓట్లు వేయమంటే కాపులు సంతోషంగా ఆ పనిచేస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. చంద్రబాబును సీఎం చేయడం పవన్ రెండవ ఆశయం. ఇప్పుడు కమ్మ రెడ్డి సామాజిక వర్గాల మధ్య అధికార మార్పిడి జరుగుతోందని, మిగిలిన కులాలకు ఎందుకు అవకాశం రావడం లేదనే భావన ఆ కులాల్లో ఉంది. దీనిని పవన్ పరిగణలోనికి తీసుకోకుండా చంద్రబాబు పల్లకీనే మోస్తానంటే అంగీకరించడానికి ప్రజలేమైనా పిచ్చోళ్ళ? జగన్పై పవన్కున్నట్లే జనానికి ఎందుకు ద్వేషం ఉంటుంది? అలాగే చంద్రబాబుపై పవన్కున్న ఆరాధన అందరికీ ఎందుకు ఉండాలనే ప్రశ్న సామాన్య ప్రజానీకం నుంచి వస్తోంది. ఈ విషయాన్ని పవన్ గ్రహించి రాజకీయంగా అడుగులు వేయడం లేదు. ఎంతసేపు జగన్ను దించాలి, చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టాలని మాత్రమే పవన్ తపిస్తున్నారు. పవన్ మాదిరిగానే ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలని వారంతా కోరుకుంటారు. చంద్రబాబు, జగన్, ఆ తర్వాత వాళ్ళ వారసులు పాలిస్తామంటే ఇదేమైనా రాచరికమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సమాజం ఎప్పుడైనా మార్పు కోరుకుంటుంది. అందుకు తగ్గట్టు కొత్త నాయకులు పుట్టుకొస్తారు. కానీ ప్రత్యామ్నాయం అవుతాడని భావించిన పవన్ కళ్యాణ్ రాచరిక పోకడలకు వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారు. అందుకే ఆయన్ను జనం పట్టించుకోవడం లేదు. కొద్దో గొప్ప కాపులు, సినీ అభిమానులు మాత్రమే ఆయన వెంటున్నారు. అలాగని ఆయన చెప్పినట్టే వాళ్ళంతా ఓట్లు వేస్తారనే నమ్మకం లేదు. ఇదే విషయాన్ని పలు సందర్భాలలో పవనే చెప్పారు. తాజా పరిస్థితుల్లో టీడీపీ జనసేన మధ్య సీట్ల అవగాహన వచ్చినంత మాత్రాన అద్భుతాలు జరిగిపోతాయని అనుకుంటే అవివేకమే. కులం చెడిన సుఖం ఉండాలని పెద్దలు ఊరికే చెప్పలేదు. ప్రస్తుతం జనసేనకు తగినన్ని సీట్లు దక్కకపోతే ఇక ఎందుకోసం చంద్రబాబు పల్లకి మోయాలనే ఆలోచన మొదలైంది. ఇదే జనసేన టీడీపీ మధ్య ఓట్లు బదిలీకి అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది.